ఆవు పేడలో నువ్వు ఈరోజు నుంచి నివాసం ఏర్పాటు చేసుకో. ఈ ఆవు పేడని ఇంట్లో అలకడానికి వాడతారుగా, అలిగితే ఆ ఇంట్లో నువ్వు ఉండు. ఆవు పేడ పూజా మందిరంలో పెడితే అక్కడ దేవతలంతా వచ్చేలా చెయ్యి. ఆవు పేడ ఈ క్యాష్ బాక్స్ దగ్గర కింద పెడితే, పూర్వం ఏం చేసేవారు తెలిసిన, ఇళ్లల్లో ఇనప్పెట్ల దగ్గర ఇంత దర్భలు తీసుకొచ్చి గడ్డిని ఒక చాప కింద దర్భ చాప తీసుకొచ్చి ఆ దర్భలతో తయారు చేయబడిన చాపని ఇనప్పెట్టి దగ్గర పెట్టి దాని మీద ఆవు పేడ పెట్టేవారు. ఆవు పేడ నెలకొకసారి మారిస్తే చాలు, ఆ ఎండిపోయిన ఆవు పేడ ఈ ఇనప బీరువ కింద ఉంటే ఐశ్వర్యం అద్భుతంగా తయారవుతుంది. ఇంట్లో పిల్లలకు దుర్వ్యసనములు రావు తెలుసిన. మనం డబ్బు సంపాదించడమే కాదు, మన ఇళ్లలో పిల్లలకి వ్యసనాలు వస్తున్నాయో లేవో కూడా చూసుకోవాలి కదా. ఆవు పేడ కనుక ఇనప బీరువ దగ్గర పెడితే పిల్లల్లో వ్యసనాలు తొలగిపోతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. బృహస్పతి లాంటి వాళ్ళు సదాచారాల్లో ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి తప్పక మనం ఆవు పేడ పెట్టాలట. ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి కూడా సంతోషలక్ష్మి, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా అనేక రూపాల్లో ఉంటుంది. కాబట్టి అమ్మా, గోమయం నీ స్వరూపం, నీ నివాస స్థానం నీకు ఇచ్చేశాం అనగానే అప్పటి నుంచి జగదేకమాత ఆదిలక్ష్మి గోవుల యొక్క పేడని తన నివాస స్థానముగా చేసుకున్నది. అందుకని యజ్ఞవాటికలో యజ్ఞం చేయాలంటే ఆవు పేడతో అలకాలి. ఇళ్ల ముందు దీపావళి వస్తే పూర్వం ఆవు పేడతో కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేవారు. పెట్టారంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. పూజా మందిరంలో దసరాల్లో ఏమని చెప్పారో తెలుసా మీకు, దేవీ భాగవతంలో ఉంది. దసరా పూజలు చేసేటప్పుడు అమ్మవారిని మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు కలశస్థాపన చేసేటప్పుడు కింద గోమయం పెట్టాలని ఉంది. ముందక్కడ తవలపాకో లేక దర్భలో పరిచి దాని మీద పేడ పెట్టి అప్పుడు కలశస్థాపన చేస్తే త్రిమాతలు వచ్చి అందులో కూర్చుంటారు. ఇవేమీ లేకపోతే పూజల్లో సంపూర్ణ ఫలితం రాదు. కాబట్టి ధర్మరాజా, గోమయములో లక్ష్మీదేవిని గోవులు ఉండనిచ్చాయి గనక, లక్ష్మి అప్పటి నుంచి పేడని తన నివాస స్థానంగా చేసుకున్నది గనక, గోమయం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నవాడు, తీవ్రమైన రుణములలో ఉన్నవాడు, ఆస్తులు స్థిరమైన ఉండి కూడా ఆదాయం లేనివాడు, కొంతమందికి పొలాలు ఉంటాయి, కొంతమందికి స్థలాలు ఉంటాయి, కానీ అమ్ముడు బావు డబ్బులు రావు, డబ్బులు బ్లాక్ అయిపోతాయి, అప్పుడు ఈ ఆవు పేడ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే వాడికి ఖచ్చితంగా సంపద వచ్చి తీరుతుంది అనగానే ధర్మరాజు చాలా సంతోషపడి ఇప్పుడు శ్రాద్ధ